నుంచి ఏం టెన్షన్ లేదు కానీ ఈ ఆడలతోనే భయం ఉన్నది చూద్దాం అట్లా కరోనా అనే వ్యాధి తోటి కొట్టుమిట్టాడుతున్నది ఇయాలటికి దగ్గర దగ్గర 9 నెలలు అవుతున్నది చైనా దేశంలో మొదలై మన దేశంలో 5 నెలల కింద ఇది వచ్చింది దీని ఉద్రత పెరిగింది మొదట్లో మనం ఇది సరి దేశాలలో ఉంటుంది మన దగ్గర మార్చిలో అంటే అప్పటికే ఎండలు మొదలైనవి రాదు అనుకున్నాం కానీ అప్పటికే కొంతమంది అమెరికాలో ఉన్న దీనిపైన ఇట్లాంటి వ్యాధులపైన పనిచేసిన డాక్టర్ నాకు ఉన్న మిత్రుడు వారి గురువుతోటి నేను మాట్లాడింది మాట్లాడిన సందర్భంలో వాళ్ళు చెప్పారు చాలా భయంకరంగా ఉంటుంది ఇది మీరు ఊహించలేరు తుమ్ముతే కొన్ని లక్షల కణాలు లక్షలు ఒక్క తుమ్ము తుమ్మితే లక్షలు కణాలు వచ్చి మీద పడతాయి అవి కంటికి కనబడాయి మళ్ళా కరోనా అంటే కిరీటం లెక్క అన్నిట్ల కొమ్ము లెక్క ఉంటాయి కిరీటం లెక్క మీరు టీవీలలో చూస్తున్నారు అన్ని కిరీటం లెక్క వచ్చి పట్టుకుంటే కూడా అట్లనే ఉంటుంది ఇది చాలా ఘోరంగా ఉంటుంది అని చెప్పి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి అని నా దోస్త్ అమెరికాలో వాళ్ళ గురువు విజయ్ ఎల్దండి గారు అని నాకు కూడా బాగా తెలుసు వాళ్ళకు ఈ అల్లిపూర్లో కూడా చుట్టాలన్నా జయకాల కూడా వచ్చాను చాలా పెద్ద డాక్టర్ తర్వాత ఈ విజయ్ ఎల్దండి సారి పోయిన నెలల ఈనాడు పేపర్లో ఫస్ట్ పేజ్ ముందటి పేజీలో నమస్తే తెలంగాణ మొదటి పేజీలో కూడా వారి వ్యాసాలు వచ్చింది టెన్ టీవీలు అన్నిట్లో కానీ వారు నాకు ఇది అప్పుడు మార్చిలో నేను అడిగితే చెప్పాను చెప్పినాక మార్చి 17 నాకు బాగా యాదుకుంది 16 అసెంబ్లీ అయిపోయింది హైదరాబాద్లో ఇటికల కడ మీటింగ్ పెట్టి ఈ పెద్ద మనుషులు అందరు ఉన్నారు ఇక్కడ అందరు ఉన్నారు 17 నాడు మీటింగ్ పెట్టి మేము చెప్పినాం మరి ఇట్లా డేంజర్ ఉన్నది జాగ్రత్త బయట దేశాలకి లబ్తుంది ఇది అన్నప్పుడు మా సిస్టర్ అమ్మలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఇల్లు తిరిగి మన పోలీస్ అధికారులు మండల అధికారులు ఇక మన ప్రజాప్రతినిధులు ఇల్లు తిరిగి చెప్పిండ్రు దుబాయ్కి వెళ్ళి మస్కట్కి వెళ్ళి లక్షలు ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళి నెగిటివ్ వస్తాయి తప్పొస్తాయి అది ఎందుకంటే కొత్త కొత్త పరీక్ష కిట్స్ అవన్నీ కాబట్టి ఈ విషయాలు ఇక వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు ధైర్యంగా ఉండాలి మంచి ఆహారాన్ని తీసుకోవాలి మంచి అన్నము కాయగూరలు పాలు కోడిగుడ్డు పప్పు ఇట్లాంటి ఆహారం ఎక్కువ తీసుకుంటూ మన వైద్య సిబ్బంది సిస్టర్ అమ్మలు డాక్టర్లు ఇచ్చిన మందులు మంచిగా వాడుకోవాలి అది వాడంగా కూడా శ్వాస వెళ్ళకపోవడం ఇంకేమన్నా అయితే వెంటనే తెలియజేయండి జైత్యాలను సర్కార్ దాకా పంపిస్తారు కరీంనగర్ ఉంది హైదరాబాద్ ఉన్నది మేము అందుబాటులో ఉంటాం డాక్టర్లు సిస్టర్లు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు ఎంతో మందికి ఇప్పటికే కరోనా వచ్చింది జైత్యాల కాడ డాక్టర్లకు సిస్టర్లకు వచ్చింది అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాపాయం జరగలే మరి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు ముఖ్యంగా మల్లమల్ల తెలియజేసేది ఇప్పుడు వచ్చిన వాళ్ళు కానీ రానోళ్ళు కూడా నేను చెప్తున్నా రానోళ్ళు కూడా మనందరం మనకు ఉండదు అనుకోవాలి ఓకే మనకు లేదా మనం ఎదుర్కొంటున్నాం అనుకోవాలి ఇవాళ నేను నా కార్యక్రమం అంటే నా డ్రైవర్కి ఉన్నదని నేను అనుకోవాలి డ్రైవర్ అనుకోవాలి మా ఎమ్మెల్యే సార్ కొద్ది కావచ్చు అంతటి తిరిగేస్తున్నాడు అనుకోని ఆయనే ముందుకు పడ కట్టుకోవాలి నేను కట్టుకోవాలి గజం దూరం పక్కా ఉండాలి ఈ విషయాలలో ప్రత్యేకమైన శ్రద్ధ మనందరం కూడా పెట్టాలి ఈ 2-3 జాగ్రత్తలు దాని తర్వాత శానిటైజర్ అంటారు అంటే చేతులకు పోసుకుంటే అలా స్పిరిట్ ఉంటుంది అలకాలు పోతుంది అదైనా పర్వాలేదు బట్టలు సబ్బుతో కడుక్కున్నా పర్వాలేదు ఈ జాగ్రత్తలు కూడా మనందరం తీసుకోవాలి కడుక్కోవడం ఎప్పటికప్పుడు చేతులు కట్టు
ఒక్కసారి ఇది పెట్టినాం అంటే ఇక అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు తాగేటప్పుడు మాత్రమే తీయాలి. మూడు పొరలు ఉన్నది బట్టది అయితే మంచిగా ఉంటుంది. మూడు పొరలు ఉండాలి. మూడు పొరల్ది మన ఊళ్ళో కుట్టించుకొని ఈ ఎలాస్టిక్ పెట్టుకుంటే అవి జారిపోయి ముక్కు వెంకలు కిందికి వస్తున్నాయి. చాలా మటు కొన్ని రోజులకు లూజ్ అవుతుంది కదా, అదే నాడాలు గీడాలు అయితే మంచిగా ఉంటాయి. అది దయచేసి కుట్టించుకోవాలి. మరి నేను కూడా కొద్దిగా తీసుకొచ్చిన ఇప్పుడు మందాం ఎవలమైనా కానీ కొంత చేయగలుగుతాం. ఇంత పెద్ద జనాభాలో ఎవలేమే చేయలేము. ప్రతి వాళ్ళు ఇవాళ ఎవరు ఎట్లయితే అంగీలాగు జాకెట్ పాయింట్ కుట్టించుకుంటుండ్రో, జేబులో దస్తి పెట్టుకుంటుండ్రో, ఇట్లా ప్రతి వాళ్ళు ఐదు పది ఇట్లా నాడాలని మంచిగా దొడ్డు పట్టే కుట్టించుకోవాలి. రెండు నుంచి మూడు పొరలు తప్పకుండా ఉండాలి. బాగా దొడ్డి అయితే రెండు అలా నేను అనుకుంటా ఒక 35 మందికి అయితే తుమ్ముడు లేదు, దగ్గుడు లేదు, జ్వరం ఉండదు, ఏమి ఉండదు. ఇది నాకు ఏడుకెళ్ళచ్చు దొడ్డు నాకు లేదు తప్పనుకుంటారు కావచ్చు. ఈ రోగం ఉన్న దరిద్రం బీమారే కాదు, 90% మందికి అసలు ఏం తెలియదు బయటకు. ఒక కొద్దిగా నోరు రుచిపోతుంది అంటారు, కొందరికి వాసన పోతుంది అంటారు. వాసనలు అయితే మనం ఎన్నడూ పట్టించుకోము. మనకు అలవాటునే అన్ని రకాల వాసనలు, ఇటు పెండు ఉంటుంది అటు అది ఉంటుంది, కానీ రుచి పోతుంది అంటారు. మిగతా ఏది కూడా మనకు రాదు. 10% మందికే పెయి నొప్పులో దగ్గు జ్వరము, ఇక ఇంకొక 5% మందికి ఇక శ్వాస వెళ్ళకపోవడం, అది ఊపిరితిత్తులకు వస్తుంది, వెళ్ళిపోయి ఇక చాలా రకాల ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి ఎవ్వరు కూడా ఊహించింది ఇంకోటి జరుగుతుంది. మీరు టీవీలో చూసారు అని నాకు దమ్మెత్తలేదు, డాక్టర్ వస్తలేడు, వీడు వస్తలేడు, పట్టించుకుంటలేదు అని చెప్పి వీడియో పెడితే చూసారు అని ముక్కులో పైపు ఉన్నది. కానీ ఆయనకు జరిగింది ఏంటంటే గుండె మీద ఎఫెక్ట్ అయింది ఈ వైరస్. ఈ కరోనా గుండె పట్టుకుంటుంది, మంచిగా ఉన్నట్టే ఉంటాడు, గుండె మీద ఎఫెక్ట్ అవుతుంది. ఈ మధ్యలో నేను నిన్న కూడా ఒక దగ్గరికి పోయినా కొడుకు కరోనా వచ్చింది. నేను పోయినా ఇది ఎందుకంటే మైకులలో పేర్లు చెప్పొద్దు, బయట ఎక్కడ చెప్పొద్దు, మీరు అంతా ఇంటికి పంపిస్తారు. కొడుకు వచ్చింది, అందరు కుటుంబాలు మంచిగా ఉన్నారు. సడన్గా తండ్రి చచ్చిపోయిన గుండె పోటన వాడు. ఇట్లాంటి 190% కరోనా వచ్చి గుండె మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయాల్ని అందరు గుర్తుంచుకోవాలి. హైదరాబాద్లో ఒక డాక్టర్ బంధువుకు కరోనా వచ్చి మంచిగా అయిన తర్వాత దవాఖానకి వెళ్ళి ఇంటికి పోయినాక మంచిగా అయినాక తెల్లారి గుండె మీద ఎఫెక్ట్ అయితే చనిపోయింది. కాబట్టి ఎక్కువ మరణాలు దాంతో అవుతున్నాయి. ఒక్క మనిషిని కూడా మనం కోల్పోవద్దు, ఎక్కువ మంది కంటించుకోవద్దు. ఇప్పటికేదో జరిగింది జరిగింది, ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. తెరిచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరం దూరం ఉంటే ఇక మన లోపల 15 రోజులు అది ఖతమైపోతుంది, 20 రోజులు ఖతమవుతుంది, కొన్నిసార్లు 25 రోజులు అంటున్నారు. ఏదైనా కానీ నెల జాగ్రత్తగా ఉండాలి. నెల మళ్ళీ పోయి నెగిటివ్ వచ్చిందా చూసుకుని లేదు, నేను చెప్పినా కదా అది రాలేదంటే మాత్రం కరెక్ట్ కాదు. అత్తే కరెక్టే, ఇప్పుడు 40 మంది కరెక్టే, నిన్న 200 మందికి ఇంకా రాలేదు చూసిరా. వాళ్ళు నాకు రాలేదనుకుంటే మాత్రం తప్పు, నేను మళ్ళీ చెప్తున్నా. ఒక డాక్టర్ ఇవాళ ఎమ్మెల్యే కూడా వటివటిగా చెప్తే నడవదు, రికార్డు చెప్తున్నారు పిల్లగాళ్ళు ఎక్కడికక్కడ. నెగిటివ్ అనేది కరెక్ట్ కాదు. బయట దేశాలకి అత్తే వచ్చింది కావచ్చు, అది అటే పోయింది, ఎవరికి పంటలే అటెనుక. బొంబాయిలో బాగా మొదలయ్యి ఆడికెళ్ళి వచ్చడం మొదలయ్యి వచ్చానికి ఆడికెళ్ళి కొద్దిగా సురువు అయ్యి గది మన కరీంనగర్ అచ్చుడు, హైదరాబాద్ కరీంనగర్ పట్టణాలకు బాగా వచ్చింది. మరి ఇక రానే వచ్చింది, ఇక ఆగదు. ఇప్పటికి కూడా దీనికి మందు లేదు, ఇప్పటికి కూడా మందు లేదు. మనిషి నుంచి మనిషికి వస్తుంది ఇది. ఇది ఎట్లా వస్తుంది మీ అందరికీ తెలిసిపోయింది. ఇప్పటికే దగ్గర కూర్చొని మాట్లాడితే గుంపుల ద్వారా వస్తుంది, మాట్లాడితే ముక్కులకి వెళ్ళే శాసన నుంచి కొద్ది దగ్గర ఉంటే వస్తుంది, దగ్గుతే తుమ్ముతే వస్తుంది. దవన మనం చేతికి తోటి ఇట్లా అనుకొని కరోనా ఉన్న వాళ్ళు వాళ్ళతో మనం సేకండిస్తాను, కలిసి తింటాను. వాళ్ళు వచ్చిపోతే వాళ్ళు ఏదైనా ముడితే నిజము చెప్పినా కదా, ఒక్క తుమ్ముతే లక్షల కణాలు మనం కనబడే అలా చేతికుండే. పోయినకాడ టేబుల్లో గీబులో ముడితే మనం ఇంకా టేబుల్ కూర్చొని ఉంటాయి అవి. మళ్ళీ మనం టేబుల్లో వాళ్ళు పోయినాక వాళ్ళు తిన్న పనులేమో, వాళ్ళు తిన్న ఛాయ్ అనేదో, వాళ్ళు ముట్టింది మనం ముడితే ఒకరిదొకరే అంటుకుంటుంది. మనం వాళ్ళ ఇంటికి పోతే అడుగు అంటించుకొని వస్తాం. ఇది చాలా భయంకరం. అందుకని చెప్పే ఎప్పటి నుండో నేను డాక్టర్ని కాబట్టి మరి మీ అందరి ప్రేమతో మీ దయతో గెలిచిన మీరందరూ నన్ను గెలిపించారు. అప్పటికెళ్ళి నేను చెప్పుకుంటూ వస్తా ఉన్నా, ఒక్కరోజు కూడా ఆపలే. ఇవాళ మనం అనుకున్నట్టే మెల్లగా ఈ పల్లెటూరులోకి వచ్చింది. చాలా విషయాల్లో ప్రభుత్వం చెప్పింది, దూరం ఉండూరి అవన్నీ చెప్తున్నారు.
కనుక మన మనుషులకు మొదటి నుంచి పుట్టినాటికి అలవాటు ఒక్కసారి పోతాయా? దీంట్లో మనం ఒకళ్ళని ఇప్పుడు బదనాలు చేసుకుంటే కాదు, కానీ ఇప్పటికన్నా అయిందైందిగా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా పుట్టెంటికలైనా పొరుడులైనా సావుల కాడికైనా ఎవ్వరు ఏమనుకుంటారో అని అనుకోకూడదు. చాలా తక్కువ మంది పోవాలి. మొన్న భూపతిపూర్ ఊర్లో ఒక ప్రసూతి అయితే చూస్తున్నందుకు దవాఖానకు అయినరు. పది మంది రెండు ఆటోలలో పోతే రెండు ఆటోలలో చిరిగి ఇప్పుడు ఆ పది మందితో బీడి కార్మికురాలు బీడీలు చేస్తే వీళ్ళు పోతే ఇంకొకటికి వస్తాయి. ఆ బీడి కంపెనీ సైట్కి వచ్చాయి. ఆ సైట్కి వెళ్ళి మరికి ఎంతమంది అంటే చెప్తున్నా. కాబట్టి మనందరం కూడా మీ అందరూ కూడా దయచేసి అవసరం ఉన్నంత మందమే మనం బయటకు పోవాలి. నేను నిన్ననే ఒక ఊర్లో చూసిన ఒక పెద్దమని చనిపోయింది. నేను కూడా మాట్లాడుతాను పోయినా. నేను భోజనకు శివంతిత పోతుంటే ఎంతో 300 మంది పోతున్నారు. అది కరెక్ట్ కాదు ఇప్పుడున్న పరిస్థితులలో. ఇప్పుడున్న పరిస్థితి మంచిగా లేదు. అందుకే వినాయకుని రోడ్ల మీద పెట్టద్దని చెప్పి పోలీసులు నెత్తినవరు కొట్టుకున్నారు ప్రభుత్వం చెప్తే. ఆయన గారి పెట్టిని ఎగిరి దూకిరి ఆ ఎగిరేటప్పుడు మూతి చూసిపోయి ముక్కు అటు చూసిపోయి అని లొక్కొనుకుంటే ఆ వచ్చాట కథం 10 మందికి వచ్చాడు. ఊరు ఊరే ఇదో కథ.